స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా సత్యమేవ జయతే నినాదంతో నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి నిరాహార దీక్షలకు మద్దతుగా కావలి నియోజకవర్గం అల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులు బీదగిరి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టారు. గత 22 రోజులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వైసీపీ జగన్ ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుని సృష్టించి రిమాండ్ లేకుండా జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ కేసులో ఎలాంటి సాక్షి వాస్తవాలు లేవు. కేవలం కక్షపూరిత వైఖరితో ఏదో కక్ష సాధించాలా దుర్మార్గాన్ని మనం బయటపెట్టుకోవాలనే జగన్ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో విధించడం జరిగింది. అయితే ఈరోజు 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జైల్లోనే ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు, ఆయన యొక్క అక్రమ అరెస్టుకి నిరసనగా. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఈ నిరాహార దీక్ష చేస్తున్నాయి. అయితే మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గౌరవనీయులు నారా భువనేశ్వరి గారు కూడా ఈరోజు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన యొక్క నిరాహార దీక్ష సంఘీభావంగా కూడా ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అందుకని ఈరోజు అల్లూరు మండలంలో కూడా అల్లూరు మండల పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిరాహార దీక్షకి సంఘీభావంగా ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అయితే ఈ నిరాహార దీక్ష పార్టీ పిలిపిస్తే ఇంతటితో కాకుండా ఇంకా ఎన్ని పోరాటాలు పార్టీ పిలిపించినా చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదలైందా కూడా ఈ కడిగిన ముత్యుల మళ్ళా బయటకు వచ్చి మళ్ళా మన రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీని ముందుగా నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు జయంతి సందర్భంగా అదేవిధంగా మన దేశ మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు గత 22 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన అదేవిధంగా అకృత్యాలకి నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒకరోజు దీక్షని గాంధీ జయంతి సందర్భంగా ఎందుకంటే మనకి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి అహింస సిద్ధాంతం శాంతియుత పోరాటం అనే నినాదంతో దాన్ని ప్రజలకు ఇంకొకసారి గుర్తు చేసే విధంగా ఆయన ఈరోజు గాంధీ జయంతి రోజున శాంతియుతంగా ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఆయనకి సంఘీభావంగా ఆయన సతీమణి గారు, గౌరవనీయులు నారా భువనేశ్వరమ్మ గారు కూడా ఈరోజు రాజమండ్రిలో మహిళలందరితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా నాయకులందరూ కూడా కలిసి ఆమెతో సంఘీభావంగా ఈరోజు దీక్షను చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు ఢిల్లీలో బాబు గారికి సంఘీభావంగా జరిగింది.
ఈ విధమైనటువంటి వారి ముగ్గురు చేపట్టినటువంటి నిరాహార దీక్షకి సత్యమేవ జయతే అనే పేరుతో చేస్తున్నటువంటి నిరాహార దీక్షకి దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ చేస్తున్నటువంటి నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ వారికి సంఘీభావంగా ఈ నిరసన దీక్ష ద్వారా పార్టీ పరంగా బాబుతోనే మేము అనే కార్యక్రమాన్ని మేము ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గత 22 రోజులుగా ఈ రాష్ట్రంలో ఎటువంటి అరాచక గత 4.5 సంవత్సరాల కంటే కూడా ఈ 22 రోజుల్లో ఏం జరుగుతుందనేది ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా లేనటువంటి కేసుల్ని బాబు గారి మీద మోపి ఆయన ఏ విధంగా అయినా జైల్లో బంధించి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరినీ జైలుకు పంపిస్తే తెలుగుదేశం పార్టీ ఏదో నిర్వీర్యం అయిపోద్దని వాళ్ళు కలలు కంటున్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒకరితో ఉండేటువంటిది కాదు, 60 లక్షల మంది సైన్యంతో కూడినటువంటి తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుపెట్టుకోవాలా. మా నాయకుడు ఒకటి జైల్లో ఉన్నంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి 60 లక్షల మంది సైనికులు ఎవరు నిద్రపోరని చెప్పి ఈ సైకో ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసు రాజ్యంతో ప్రజలను అంచివేసి భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకోవడం చాలా పొరపాటు. ఈరోజు ఈ సైకో ప్రభుత్వం అనే దానికి మేము పార్టీ కార్యకర్తలుగా మేము తెలుగుదేశం వారు చెప్పడం కాదు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, న్యాయాధికారులందరూ కూడా ఈరోజు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను ఏర్పాటు చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్తో సహా మాజీ ఎలక్షన్ కమిషనర్ ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి ఎలక్షన్ కమిషనర్లందరూ కూడా ఒక వేదిక మీదకు వచ్చి ఈరోజు విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలకి ప్రజలు మేల్కొనకపోతే రాబో యువతకి భవిష్యత్తు ఉండదు. ఈ రాష్ట్రంలో ఈ సైకో ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే యువత మేల్కొనాలా, అదేవిధంగా ప్రజలందరూ మేల్కొని ఈ రాష్ట్ర బాగు కోసం మేధావి వర్గం ఈరోజు బయటకు వచ్చి చెప్తుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి నిదర్శనం, అంతకంటే ఇంకేమీ కాబల్లా ఇక్కడ రాజకీయంగా ఏదో వ్యక్తిగత వీటితో దోషణలు అనే దానికి ఈరోజు వాళ్ళు చేసేటువంటి దాన్ని నిదర్శనంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబో కాలంలో గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన తరఫున తెలుగుదేశం జనసేన కలిపి పోరాటాలు చేస్తున్నాయి. ఈ 2024లో ఈ సైకో ప్రభుత్వాన్ని, ఈ సైకో పార్టీని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి తరిమివేసే వరకు అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఇదేవిధంగా పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతంగా ఈ అల్లూరు మండలంలో పార్టీ ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పీటీసీఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసీటీ, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పీడీఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మా గుంటే లేఅవుట్, నెల్లూరు.